హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 3000 హిందీ వాక్యాలు నేర్చుకునే మన ప్రయాణంలో మరొక 20 వాక్యాలు నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం 920 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ఆ 920 వాక్యాలకు సంబంధించిన వీడియోస్ చూడనట్టయితే, అలాగే అంతకుముందు అప్లోడ్ చేసిన స్పోకెన్ హిందీకి సంబంధించిన వీడియోస్, అలాగే హిందీ వెర్బ్కి సంబంధించిన వీడియోస్ ఇవేవి మీరు చూడనట్టయితే, ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లింక్స్ మీరు ఫాలో అయినట్టయితే ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. అలాగే ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకున్నట్టయితే, ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. స్టార్ట్ చేద్దామా మన 921వ వాక్యం. చలో హమ్ దోనోం ఏక్ సాథ్ హీ జాయేంగే. చలో హమ్ దోనోం ఏక్ సాథ్ హీ జాయేంగే. చలో పదండి, చలో అంటే పదండి. హమ్ దోనోం మనమిద్దరము, మనమిద్దరము ఏక్ సాథ్ హీ ఒక్కసారిగా అంటే కలిసి వెళ్దాం అనమాట. ఏక్ సాథ్ హీ ఒక్కసారిగా కలిసి, జాయేంగే వెళదాము, ఏక్ సాథ్ హీ ఒక్కసారే వెళదాము అంటే కలిసి వెళదాము అని అర్థం అనమాట. ఓకేనా? హమ్ దోనోం ఏక్ సాథ్ హీ జాయేంగే, మనమిద్దరము కలిసి వెళదాము. చలో హమ్ దోనోం ఏక్ సాథ్ హీ జాయేంగే, పదండి మనందరం కలిసి వెళదాము. ఆ విధంగా తర్వాత ఆప్నే చాయ్ పీ, ఆప్నే చాయ్ పీ, ఆప్నే తమరు చాయ్ పీ టీ త్రాగారు. ఆప్నే చాయ్ పీ మీరు, తమరు టీ త్రాగారు, తమరు టీ త్రాగారు. చాయ్ టీ పీ, ఓకేనా? పీనా అంటే త్రాగడం, దానికి పాస్ట్ టెన్స్ వచ్చేసరికి పీ అన్నమాట. ఆప్నే చాయ్ పీ. తర్వాత కృష్ణానే రామ్ కో పీటా, కృష్ణానే రామ్ కో పీటా, కృష్ణానే కృష్ణ, రామ్ కో రామ్ ని, రామ్ కో రామ్ ని పీటా కొట్టాడు. పీట్నా అంటే ఏంటి? కొట్టడం. పీటా, పీట్నా వెర్బ్కి పాస్ట్ టెన్స్ ఏంటంటే పీటా అనమాట. పీటా, ఓకేనా? కృష్ణానే రామ్ కో పీటా, రామ్ కృష్ణ రామ్ని కొట్టాడు. తర్వాత వహా ఆంకోం కా ముఫ్త్ ఆపరేషన్ హోగా, ఓకే? వహా ఆంకోం కా ముఫ్త్ ఆపరేషన్ హోగా. వహా అక్కడ, ఆంకోం కా కళ్ళ 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 యొక్క, ముఫ్త్ ముఫ్త్ అంటే ఫ్రీ అనమాట, ఫ్రీ ఉచితంగా ఆపరేషన్ హోగా జరుగుతుంది అక్కడ, ఉచితంగా కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత మే ఆట్ దిన్ పెహ్లే కోల్కతా సే ఆయా, మే ఆట్ దిన్ పెహ్లే కోల్కతా సే ఆయా. మే నేను, ఆట్ దిన్ పెహ్లే 8 రోజుల ముందు, ఓకే? 8 రోజుల ముందు కోల్కతా సే కోల్కతా నుండి ఆయా వచ్చాను, ఆనా రావడం, ఆయా వచ్చాను, ఓకేనా? నెక్స్ట్ తుమ్హే క్యా పసంద్ హై, తుమ్హే క్యా పసంద్ హై, తుమ్హే మీకు, క్యా ఏమిటి, పసంద్ హై ఇష్టము, ఓకే? హమ్ గాడీ చలాతే హై, హమ్ గాడీ చలాతే హై, హమ్ మనము, గాడీ బండి, చలానా నడుపుట, చలానా అంటే నడుపుట, చలనా అంటే నడుచుట, చలానా అంటే నడుపుట, చలాతే హై, చలాతే హై నడుపుతాము మనము, బండి నడుపుతాము మనం, వాహనం నడుపుతాము, ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. తర్వాత తాలాబ్ భరా, తాలాబ్ భరా, భర్నా అంటే నిండడం, భర్నా అంటే ఏంటి, నిండడం అనమాట. భరా నిండినది, చెరువు నిండినది, తాలాబ్ అంటే చెరువు అనమాట, భరా అంటే నిండడం, చెరువు నిండినది, ఓకేనా? తర్వాత ముజే దో నిబంద్ లిఖనే హై, ముజే దో నిబంద్ లిఖనే హై, ముజే నాకు, దో నిబంద్ రెండు వ్యాసాలు, ఓకేనా? రెండు వ్యాసాలు, లిఖనే హై, లిఖనే హై రాయవలసి ఉంది, నాకు రెండు వ్యాసాలు రాయవలసి ఉంది, రెండు వ్యాసాలు రాయవలసి ఉంది, లేకపోతే నేను రెండు వ్యాసాలు రాయాలి, నేను రెండు వ్యాసాలు రాయాలి, ఈ విధంగా చెప్పొచ్చు అనమాట, ఓకేనా? తర్వాత కౌన్ జీతి, కౌన్ జీతి, కౌన్ జీతి అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, కౌన్ జీతి ఎవరు గెలుస్తారు, ఓకేనా? తర్వాత గురూజీనే శిష్యకో ఆశీర్వాద్ దియా, గురూజీనే గురువు గారు శిష్యకో శిష్యులకు, శిష్యునికి
ఆశీర్వాద్ దియా, ఆశీర్వాద్, ఆశీర్వాద్ దియా, ఆశీర్వదించారు. ఓకేనా? గురువుగారు శిష్యుణ్ణి ఆశీర్వదించాడు, ఆశీర్వదించారు. ఓకేనా? ఇలా ఉస్కి అంగూఠి ఔర్ హార్ తయార్ హై. ఉస్కి అంగూఠి, అంగూఠి అంటే ఉంగరం అన్నమాట. ఓకేనా? ఆమె ఉంగరము, అలాగే హార్, ఔర్ హార్ మరియు హార్, హారము తయార్ హై, తయారుగా ఉన్నవి. ఉస్కి అంగూఠి ఔర్ హార్ తయార్ హై, ఆమె ఉంగరము అలాగే హారము తయారుగా ఉన్నవి. ఓకే, తర్వాత వహ్ ఘర్ గయి, వహ్ ఘర్ గయి, ఆమె ఇంటికి వెళ్ళింది. వహ్ ఘర్ గయి, ఆమె ఇంటికి వెళ్ళింది, ఇలా చెప్పవచ్చు అన్నమాట. తర్వాత హిందీ ఔర్ తెలుగు మేరీ భాష ఏ హై, హిందీ ఔర్ తెలుగు మేరీ భాష ఏం హై, హిందీ మరియు తెలుగు నా భాషలు, నా భాషలు. తర్వాత ఆగ్ లావో, ఆగ్ లావో, ఆగ్ లావో అంటే నిప్పు లేదా అగ్గి తెమ్ము. ఓకే, లానా అంటే తెచ్చుట, లావో తీసుకురమ్ము. ఓకేనా? తెమ్ము. ఓకేనా? అగ్గి లేదా నిప్పు, ఆగ్ అంటే ఏంటంటే నిప్పు అనమాట, నిప్పు కానీ అగ్గి కానీ వాటర్ రెడీ ఏదైనా యూజ్ చేయొచ్చు. తెమ్ము, తెమ్ము అంటే లావో, తెమ్ము. తర్వాత వహ్ సడాఫల్ కానేసే బీమార్ హువా, వహ వహ సడాఫల్ కానేసే బీమార్ హువా, వహ అతడు, అతడు సడాఫల్, సడా అంటే కుళ్ళిన, కుళ్ళిపోవడం అనమాట, చెడిపోవడం. ఓకేనా? కుళ్ళిపోయి, కుళ్ళిన సడాఫల్, కుళ్ళిన పళ్ళు, ఫల్ అంటే పళ్ళు, కానేసే తినడము వలన, తినడం వలన బీమార్ హువా అనారోగ్యం పాలయ్యాడు, అనారోగ్యం పాలు అయ్యాడు. తర్వాత మా మేరే మామాకే ఘర్ గయి హై, మా మేరే మామాకే ఘర్ గయి హై, మా అమ్మ, మేరే మామా, మేరే మామా నా యొక్క మామగారు. ఓకేనా? మామ అంటే మామయ్య. కే ఘర్, కే ఘర్ యొక్క ఇంటికి, మామ యొక్క ఇంటికి అంటే మామ యొక్క ఇంటికి గయి హై వెళ్ళి ఉన్నారు. మా మేరే మామాకే ఘర్ గయి హై, మా అమ్మగారు మా మామయ్య గారింటికి వెళ్ళి ఉండినారు, వెళ్ళారు. తర్వాత మేనే రోటీ ఖాయి, మేనే రోటీ ఖాయి, నేను రోటీ తిన్నాను, నేను రోటీ తిన్నాను. మేనే నేను, రోటీ రోటీ, ఖాయి తిన్నాను, నేను రోటీ తిన్నాను. తర్వాత ఉస్కి పుస్తక్ కిస్నే లీ, ఉస్కి పుస్తక్ కిస్నే లీ, ఉస్కి పుస్తక్ అతని యొక్క పుస్తకము, ఉస్కి పుస్తక్ అతని యొక్క పుస్తకము, కిస్నే ఎవరు, కిస్నే అంటే ఏంటి ఎవరు, కిస్నే లీ తీసుకున్నారు. ఓకేనా? లేనా అంటే తీసుకోవడం, లీ ఓకేనా తీసుకున్నారు, కిస్నే లీ. మేనే అప్నా సబక్ నహీ పడా థా ఇస్లియే అధ్యాపక్ నారాజ్ హువా, మేనే నేను అప్నా సబక్ నా యొక్క పాఠము, అప్నా సబక్ అంటే నా యొక్క పాఠము, నేను నా యొక్క పాఠము, నహీ పడా థా, నహీ పడా థా అంటే చదివి ఉండలేదు, చదివి ఉండలేదు, ఇస్లియే అందువలన లేదా అందుచేత అధ్యాపక్, అధ్యాపక్ ఉపాధ్యాయులు నారాజ్ హువా కోప్పడ్డారు, కోప్పడ్డారు, నేను నా పాఠం చదవలేదు అందుకనే ఉపాధ్యాయులు కోప్పడ్డారు, కోపంగా ఉన్నారు, కోప్పడ్డారు, ఆ విధంగా అనమాట. మేనే అప్నా సబక్ నహి పడా థా, నేను నా యొక్క పాఠం చదివి ఉండలేదు, ఇస్లియే అందుచేత అధ్యాపక్ నారాజ్ హువా, నారాజ్ అంటే కోపం అనమాట, నారాజ్ హువా, నారాజ్ హోనా అంటే కోప్పడడం. ఓకేనా? నారాజ్ హువా కోప్పడినారు. ఓకే, సో ఈ విధంగా మనం 3000 వాక్యాలు నేర్చుకునే మన జర్నీలో ఇప్పటివరకు కేవలం 940 వాక్యాలు మాత్రం నేర్చుకోవడం జరిగింది. ఇంకా మనం 2160 వాక్యాలు నేర్చుకోవాల్సి ఉంది. సో ఆ లెసన్స్ అన్నింటినీ మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడతాయనుకున్నప్పుడు షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ, హిందీ నేర్చుకోవాలి అనుకునే తెలుగు వారి కోసం ఒక ట్రైనింగ్ డివిడి అవైలబుల్ ఉంది. ఈ ట్రైనింగ్ డివిడిలో
హిందీ మాట్లాడాలి అనుకునే తెలుగు వారికి ఎలా నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోగలుగుతారు అనే దానిపైన రీసెర్చ్ చేసి 38 లెసన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ 38 లెసన్స్ మీరు చూసి ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు హిందీ చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో అలాంటి ఉపయోగపడే డీవీడీ మీరు పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కాల్ చేయండి 9600333997 9600333997. థ్యాంక్ యూ వెరీ మచ్.